విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు గడిచిన మూడు సీజన్లుగా బకాయిలు చెల్లించకుండా ఎన్సీఎస్ యాజమాన్యం రైతులను మోసగిస్తూ ఉందని, బకాయిలను చెల్లించాలని ఆందోళన చేపట్టారు. రైతులను ప్రభుత్వం జైలుకు పంపించడం అన్యాయమని రైతు సంఘం సిపిఐ, సిపిఎం, జనసేన, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు, షుగర్ రైతులకు మద్దతుగా సాలూరు పట్టణంలో ఈ రోజు సిపిఐ, సిపిఎం, జనసేన నాయకులు నిరసన చేపట్టారు. నిరసన చేస్తున్న రైతులను, పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.